చంద్రబాబు నాయుడి పెంపుడు చిలకల కొద్ది రోజుల క్రితం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహరించిన తీరు అప్పట్లో అనుమానాలు రాచేసింది. ఇప్పుడు చంద్రబాబు పీకేల మధ్య ఉన్న రహస్య బండారం బయటపడింది. చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో చాలా సీక్రెట్గా పనిచేయడానికి పీకే డీల్ కుదుర్చుకున్నారని, చంద్రబాబుతో పాటు బీజేపీని గెలిపించడమే ఆయనకు ఆ పార్టీలు అప్పగించిన అసైన్మెంట్ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాంబు పేల్చారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ల చీకటి బంధాన్ని ఆమె వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయి ఉన్న పీకేపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు అంటేనే బోగస్, పీకే అంటేనే బిజినెస్, ఇద్దరు కలిస్తే చీటింగే. ఇక్కడ పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు, ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అంతే వేగంగా కిందకు పడిపోయారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాలనుకున్నారు, ఏదో ఒక చట్టసభల్లో ఎంట్రీ ఇచ్చేయాలనుకున్నారు. అవేవీ వర్కౌట్ కాకపోవడంతో డబ్బులు నొల్లుకునే పనిలో పడ్డారు. ఆక్రమంలోనే అక్రమాలకు ఆది గురువు అయిన చంద్రబాబు నాయుడుతో ఓ అక్రమ డీల్ కుదుర్చుకున్నారు పీకే. అందుకోసం ఆయన ఎన్ని కోట్లు నమిలారో తెలియదు, కానీ చంద్రబాబుతో సీక్రెట్ డీల్ అయితే కుదుర్చుకున్నారని అనుమానాలుండేవి. ఇప్పుడది మమతా బెనర్జీ పుణ్యమా అని బహిర్గతం అయిపోయింది. కొద్ది వారాల క్రితం ప్రశాంత్ కిషోర్ని ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకువెళ్లారు నారా లోకేష్. చంద్రబాబుతో కొంతసేపు భేటీ అయ్యారు పీకే. ఆ భేటీలో ఇద్దరి మధ్య ఏ డీల్ కుదిరిందో తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు పీకే. అయితే ఏపీలో తాను ఎలాంటి సర్వేలు చేయలేదని, తనకు ఎలాంటి యంత్రాంగం లేదని కూడా చెప్పారు. అలా చెబుతూనే ఏపీలో చంద్రబాబు నాయుడుకు కావాల్సిన లైన్లో జోస్యం చెప్పేశారు. అప్పుడే ప్రశాంత్ కిషోర్పై రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలాంటి సర్వేలు చేయకుండా, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా ఎవరు గెలుస్తారో ఎలా చెబుతారని విమర్శకులు నిలదీశారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యనే మరోసారి జోస్యం చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు ప్రశాంత్ కిషోర్. అయితే ఈసారి మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు పెంపుడు చిలకే అని అందరికీ అర్థమైపోయింది. అందుకే ఎవరూ ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుల చీకటి బంధాన్ని బయటపెట్టారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, ఈ విషయంలో తనకు పక్కా సమాచారం ఉందని మమతా బెనర్జీ వివరించారు. పీకే ఎలాంటి క్షేత్రస్థాయి సర్వే చేయకుండానే చంద్రబాబుకు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారని అన్నారు. 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల తర్వాత తనకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోవడం లేదని స్పష్టం చేశారు. వ్యూహకర్త పని మానేసి రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. ఓ దశలో కాంగ్రెస్ పార్టీలోనే కీలక పదవి కొట్టేద్దామనుకున్నారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్తలు పసిగట్టి పీకేని దూరం పెట్టారు. గత ఏడాది వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఎక్కడా నిజం కాలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు, ఓడిపోయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే అన్నారు. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది, అక్కడ బీజేపీ ప్రభుత్వాలొచ్చాయి. పీకే విశ్వసనీయత పాతాళానికి పడిపోయింది. ఆయన ఒక చెల్లని కాణిగా తయారయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు ఈసారి కూడా తమ ఓటమి తప్పదని తేలడంతో పీకేని అడ్డం పెట్టుకుని మోళీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే పీకేని పిలిపించి కావాల్సిన డబ్బులు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని మీరు చెబితే చాలు, మా కోసం వ్యూహకర్తగా పనిచేయకపోయినా పర్వాలేదన్నారు. ఆ డీల్కి పీకే ఓకే చెప్పారు. ఆ ఒప్పందంతోనే తప్పుడు జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ ఇప్పుడు అసలు గుట్టు రట్టు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తప్పుడు హామీలిస్తారు, ఇచ్చినా ఓటమి తప్పదని తెలిసి తప్పుడు సర్వే ఫలితాలు చెప్పించుకుంటున్నారు. చంద్రబాబుకి ఇది కొత్త కాదు. 2019 ఎన్నికల్లోనూ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేత ఫేక్ సర్వే ఫలితాలు వెల్లడించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్యాకేజీ తీసుకున్న లగడపాటి చెప్పారు. అయితే దానికి భిన్నంగా టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. దానికి కొద్ది నెలల ముందే అదే రాజగోపాల్ చేత తెలంగాణ ఎన్నికల్లో ఫేక్ సర్వే చెప్పించారు బాబు, అది కూడా వికటించింది. 2024 ఎన్నికల్లోనూ రాజగోపాల్ను తీసుకువస్తే జనం చెప్పుతో కొడతారనుకున్నారా ఏమో, కానీ ఈసారి రూట్ మార్చి పీకేని తీసుకువచ్చారు చంద్రబాబు. అయితే ఇది ముందుగానే ఫట్టుమంది. అయినా చంద్రబాబు నాయుడు పిచ్చిగాని ఫేక్ సర్వే ఫలితాలు చెప్పించుకుంటే ఏం లాభం? ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు భ్రాంతిలో ఆనందించడానికి తప్ప ఎందుకు పనికిరాదు. జనం ఎలాగూ ఫిక్స్ అయిపోయారు. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు.
జనాభిప్రాయాన్ని సర్వేలతోనూ చిలక జోస్యాలతోనూ ఆక్టోపస్లతోనూ అడ్డుకోలేరని ఆయనకు ఎవరైనా చెప్పండ్రా.